యూ. సో ఆ టెన్షన్లో ఒక 45 రోజులు 50 రోజులు నాన్ స్టాప్గా షూటింగ్ జరుగుతూనే ఉంది. డే షూటింగ్ చేసి ఈవినింగ్ డబ్బింగ్ చెప్పి తర్వాత స్పెయిన్కి వెళ్ళి పాట చేసి మళ్ళీ వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి మళ్ళీ డబ్బింగ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ చేసి 10వ తారీఖు డబ్బింగ్ కంప్లీట్ అయింది నాది. 20వ తారీఖు రిలీజ్ అయింది మా సినిమా. సో యాక్చువల్గా అసలు నాకేం అర్థం కాదు. ఒక 5 డేస్ ఫ్యామిలీని తీసుకెళ్ళి ఈ టెన్షన్ తట్టుకోలేక ఎక్కడికో వెళ్ళాను. ప్రతి గంట అక్కడికి వెళ్ళిన శివగారికి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఏంటి సార్ ఏంటి సార్ అని. ఆయన పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్లో ఆయన టెన్షన్లో ఉన్నారని నాకు తెలుసు. సో ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. దేవికి ఫోన్ చేసినప్పుడు ఒక ఆనందం, ఒక ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హిస్ పాజిటివ్ ఎనర్జీ. ఐ ఫీల్ వెరీ వెరీ గుడ్ వెన్ ఐ టాక్ టు హిమ్ ఆర్ వెన్ ఐ మెసేజ్ హిమ్. అండ్ ఐ మొన్న సినిమా నేను చూశాను మా ఇంట్లో. చూసి వెంటనే దేవికి చెప్పాను, పాటల గురించి ముందే చెప్పాను ఎక్స్ట్రాడినరీగా చేశాడని. బట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, దేవి ఇస్ అ స్టోరీ టెల్లర్, ఈజ్ నాట్ అ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ దేవి.